దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి బూచేపల్లి నందిని హాజరయ్యారు. రాజంపల్లి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజ వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజంపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 3000కు పైగా బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మోటార్ సైకిళ్లకు వైఎస్ఆర్సీపీ జెండాలు పెట్టుకుని బూచేపల్లి కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి గజమాలతో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని దద్దాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గడియార స్తంభం సెంటర్కు చేరుకునేసరికి దర్శి పట్టణం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తూ జై జగన్, జై బూచేపల్లి అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుమారుడు విద్యాధర్ రెడ్డిని బుల్లెట్టుపై ఎక్కించుకుని ర్యాలీలో బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.